ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? మూడు రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకు మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా ఇదేనండి మన కూతురు. కాముడు, మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా నికృష్టుడా, నిన్ను పందుల తోటలో వేసి తొక్క, ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశానరా, ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్న అవుద్ది, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లెయింది, ఇంకా నాకు పెళ్ళేలాగా అవుద్దిరా? అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తల చితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలో నవ్వున్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? ఆహా, ఏమి సెంటిమెంట్?